బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే క్యాన్సర్ కాకుండా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు మనం బ్రెస్ట్. నేను వాటి గురించి ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభినయ అల్లూరి, కన్సల్టెంట్ ఆబ్స్టీషియన్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. సో బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే క్యాన్సర్ లక్షణాలు లేకుండా బ్రెస్ట్లో వచ్చే తేడాలని మనం బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటాము. సో ఫస్ట్ ఇవి ఎవరికి రావచ్చు అంటే ఇట్ కెన్ మేల్స్లోనూ ఫీమేల్స్లోనూ ఇద్దరిలోనూ బ్రెస్ట్ ఉంటుంది. సో మోస్ట్లీ ఫీమేల్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే, మేల్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, గైనకోమాస్టియా అంటాము. అంటే బ్రెస్ట్ సైజ్ వాళ్ళకి ఎవిడెంట్గా కనపడుతుంది. సో ఫీమేల్స్లో ఏ టైప్స్ ఉండొచ్చు బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫైబ్రో ఎడినోమా, అంటే బ్రెస్ట్లో గడ్డ రావడం, లేకపోతే బ్రెస్ట్ సిస్ట్ అంటాం. అంటే ఇవి ఏంటంటే స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్ క్యావిటీస్ బ్రెస్ట్లో మనకి ఉంటాయి. ఇది కాకుండా ఫైబ్రో ఎడినోసిస్ ఆర్ ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్ అంటాం. ఈ దీంట్లో ఏంటంటే మీ బ్రెస్ట్లో మామూలు టిష్యూ ఫైబ్రస్ టిష్యూతో రీప్లేస్ అయ్యి, ఇది మోస్ట్లీ 35 to 45 ఏజ్ గ్రూప్లో ఆఫ్ ఉమెన్లో వాళ్ళు బ్రెస్ట్ పెయిన్తో మనకు ప్రెజెంట్ అవుతారు. సో దిస్ ఇస్ ఫైబ్రో సిస్టిక్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్. ఇది కాకుండా బ్రెస్ట్ డక్ట్ ఎక్టేసియా, అంటే బ్రెస్ట్లో డక్ట్స్ ఉంటాయి, అవి కొంచెం స్వోలెన్ అవుతాయి అంటే ఉబ్బుతాయి, దీన్ని డక్ట్ ఎక్టేసియా అంటాము. ఇది కూడా 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనకి రావచ్చు. దీంట్లో ఈ ఉన్న పేషెంట్స్ కొంచెం డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తారు బ్రెస్ట్ నుంచి. ఇది కొంచెం వాటరీ కానీ, మిల్కీ కానీ, స్ట్రా కలర్ డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. ఇది కాకుండా బ్రెస్ట్ హైపర్ ప్లేషియా అంటాం, అంటే సెల్స్ అనేవి అధికంగా పెరుగుతాయి బ్రెస్ట్లో. సో ఈ హైపర్ ప్లేషియాలో రెండు రకాలు ఉంటాయి, టిపికల్, ఏటిపికల్ హైపర్ ప్లేషియా. సో టిపికల్ హైపర్ ప్లేషియా ఉంటే మనం ఏం పెద్ద కంగారు పడము, కానీ ఏటిపికల్ హైపర్ ప్లేషియా ఒకవేళ ఉంటే కనుక బ్రెస్ట్లో, అది లేటర్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫాలోఅప్లో ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఇంట్రాడక్టల్ ప్యాపిలోమా. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రెస్ట్లో డక్ట్స్ ఉంటాయని, దీని నుంచి చిన్న గ్రోత్స్ వస్తాయి. సో వీటిని ఇంట్రాడక్టల్ ప్యాపిలోమాస్ అంటాము. ఇంకోటి వచ్చేసి లాస్ట్ ట్రామాటిక్ ఫ్యాట్ నెక్రోసిస్, అంటే బ్రెస్ట్కి ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే ఏమైనా ఇంజురీ అయినా సరే అక్కడ ఫ్యాట్ నెక్రోజ్ అవుతుంది, దానివల్ల మీకు పెయిన్తో ప్రెజెంట్ అవుతారు. సో ఈ కామన్గా మనకు ఉండే బినైన్ బ్రెస్ట్ డిసీజెస్. సో ఇవి ఎందుకు వస్తాయి, అసలు ఫైబ్రోఎడినోమా కానీ అంటే లంప్స్ కానీ, ఫైబ్రోఎడినోసిస్ కానీ, సిస్టులు కానీ అంటే, సో దానికి పర్టికులర్గా కారణం ఏం లేదు. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రావచ్చు, లేకపోతే ఎవరికన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లేకపోతే హార్మోనల్ థెరపీ మీద ఉన్నా వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు. సో మనం రెగ్యులర్గా తరచూ చెప్పేది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. మంత్లీ ప్రతి మహిళను తన బ్రెస్ట్ని వాళ్ళని ఎగ్జామిన్ చేసుకోమని చెప్తాము. సో మీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో కూడా, సో నార్మల్గా మీకు బ్రెస్ట్ ఎలా ఉంటుందో మీరు నెల నెలా చేసుకుంటే ఐడియా ఉంటుంది. ఇలాంటి చేంజెస్ ఏమైనా కనిపించినప్పుడు మీరు తప్పకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కాకుండా రెగ్యులర్ స్క్రీనింగ్ చేసినప్పుడు, అంటే మీరు మ్యామోగ్రామ్ చేసినప్పుడు ఇది ఐడెంటిఫై అవ్వచ్చు. సో రెగ్యులర్ స్క్రీనింగ్ లైక్ మ్యామోగ్రామ్ కానీ సోనో మ్యామోగ్రామ్లో కానీ ఈ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు అసలు ఇవన్నీ ఉంటే. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది లంప్ ఉండొచ్చు, అంటే బ్రెస్ట్లో గడ్డ అనేది తెలుస్తుంది వాళ్ళకి. లేకపోతే పెయిన్ వస్తూ ఉంటుంది, అంటే పీరియడ్ రిలేషన్తో, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు పీరియడ్స్లోనే బ్రెస్ట్ చాలా టెండర్గా పెయిన్ఫుల్గా ఉంటుంది, తర్వాత పీరియడ్స్ అయ్యాక పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇది కాకుండా ఏమైనా డిశ్చార్జ్ ఉన్నా బ్రెస్ట్ నుంచి, లేకపోతే వాటరీ కానీ, మిల్కీ డిశ్చార్జ్ ఉన్నా, లేకపోతే బ్లడీ డిశ్చార్జ్ ఉన్నా, ఇవి కూడా మీరు ఏమైనా చేంజెస్ కనిపిస్తే మీ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. అదే కాకుండా మీ నిప్పులు ఏమైనా పొజిషన్ చేంజ్ అయినా, ఏమైనా క్రస్టింగ్ ఉన్నా, లేకపోతే డింప్లింగ్ ఆఫ్ ద నిప్పులు ఉన్నా, లేకపోతే ఇచ్చింగ్ అనిపించిన బ్రెస్ట్ చుట్టూ ఎక్కువ, ఇవన్నీ అవి చేంజెస్ వచ్చిన లక్షణాలు. సో ఈ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా మీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తాం. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది బ్రెస్ట్ సిస్ట్, ఇవి ఏజ్ పరంగా కూడా రావచ్చు, దీని గురించి కంగారు పడడానికి ఏం లేదు, దీనివల్ల క్యాన్సర్ రిస్క్ కూడా ఏం ఉండదు, జస్ట్ దాన్ని ఫాలోఅప్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి 5 సెంటీమీటర్ సైజ్ వరకు ఈ సిస్టులు ఉండొచ్చు. ఏమైనా ఇబ్బంది ఉన్నా, పెయిన్ అనిపిస్తే మనం జస్ట్ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసి తీసేయవచ్చు. నెక్స్ట్ కామన్గా ఉండేది ఫైబ్రో ఎడినో, అంటే బ్రెస్ట్లో గడ్డలు ఫామ్ అవుతాయి. సో డిపెండింగ్ అపాన్ ద సైజ్, చిన్న సైజే ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చు, పెద్దది ఉంటే కనుక అది ఎక్సిషన్ చేసుకుని బయోప్సీకి పంపించుకోవచ్చు. సో మిగతా చేంజెస్
ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉంటే కనుక సప్లిమెంట్స్ యాడ్ చేస్తారు మీ డాక్టర్స్, దాని గురించి మీరు ఎక్కువ కంగారు పడాల్సింది కూడా ఏం లేదు. ఎప్పుడైనా హైపర్ప్లేషియా కానీ ఇంట్రాడక్టర్ ప్యాపిలోమాస్ ఉంటే కనుక డెఫినెట్గా బయాప్సీ చేయించుకుని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిసీజెస్ అన్నీ రాకుండా హెల్తీ డైట్ తీసుకుని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుని, రెగ్యులర్గా బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటే మ్యామోగ్రామ్స్ చేసుకుని, మీరు నెల నెల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకుంటే ఈ డిసీజెస్ అన్ని తొందరగా ఐడెంటిఫై అయ్యి, సో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు వచ్చినా మనం ముందే ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.